హాయ్ అండి, టేస్టీ అండ్ స్పైసీ ఫుడ్స్కి స్వాగతం సుస్వాగతం. నేను మిస్ జాత. ఈరోజు మనము ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఎగ్స్ ఉడకబెట్టుకొని ఉంచుకున్నాను. తర్వాత ఆనియన్స్, అల్లం వెల్లుల్లిపాయి, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం జీలకర్ర ఆవాలు తీసుకోవాలి. పొయ్యి మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి, సరిపడా ఆయిల్ వేసుకోవాలి. రెండు లవంగాలు తీసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది, జీలకర్ర వేసుకున్నాను, ఆవాలు కొంచెం. స్మెల్ కోసం లవంగాలు తీసుకున్నాను, రెండు లవంగాలు వేస్తున్నా. ఇవి చిటపట ఆనిన తర్వాత మనము కోసి ఉంచుకున్నాం కదా ఆనియన్స్, ఎండుమిరపకాయలు వేసానండి. ఇవి చిటపట ఆనిన తర్వాత, అంటే కొద్దిగా వేగిన తర్వాత, అల్లం వెల్లుల్లిపాయలు, అల్లం వెల్లుల్లిపాయి, ఆనియన్స్ అవన్నీ మనం సిద్ధంగా ఉన్నాయి కదా. ఈ అల్లం వెల్లుల్లిపై కొంచెం సేపు వేగిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఇది వేగుతూ ఉంటుంది, ఇంకొంచెం సేపు వేగండి. ఇప్పుడు కొద్దిగా వేగిపోయింది కదా, ఇప్పుడు మనం దీంట్లో కరివేపాకు తీసుకుందామండి. వేసాను, ఎగ్గుతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. పిల్లలు ఎలా చేసినా ఎగ్ ఇష్టపడతారు, అందుకని ఎగ్ని చాలా వెరైటీస్ చేసుకోవచ్చు మనము. కొద్దిగా పసుపు, మరీ రెడ్గా వేగన అవసరం లేదు, ఉడికితే సరిపోతుంది ఆనియన్. ఇప్పుడు టమాటా వేసుకుందాం. ఉప్పు సరిపడా వేసేస్తున్నాను. ఒకవేళ మనకు డౌట్ ఉంటే మనము మళ్ళీ చూసుకోవచ్చు, చూసుకొని తక్కువైతే వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసి కాసేపు మగ్గనిద్దాము. ఇప్పుడు చూద్దామండి మగ్గిపోయి ఉంటుంది, బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు కాస్త జీలకర్ర పొడి. ఈ జీలకర్ర వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి. ఇప్పుడు ధనియాల పొడి కొంచెం, ఒక స్పూను.
కారము, ఇది నీళ్ళ నీళ్ళగా కాకుండా ఇలా బాగా గట్టిగా ఉంటే బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఎగ్గు వేస్తున్నాం కాబట్టి వాటర్ వేస్తే నీచు వాసన వస్తుంది, కాబట్టి వాటర్ వేయకుండా కొంచెం మనకు అవసరం అనుకుంటే మరీ గ్రేవీ కొద్దిగా ఒక చిన్న గ్లాస్లో కాస్త వేసుకోవాలి, అది కూడా గ్రేవీ కోసం మాత్రమే. మనకు గ్రేవీ అవసరం లేదు, అలాగే తినేద్దాం అనుకున్న వాళ్ళు అసలు వేసుకోనక్కర్లేదు. ఇప్పుడు చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు మనము ఎగ్స్ నేను ఇలా ఒలిచి బాయిల్డ్ ఎగ్ని తోలు తీసి ఇలా బొప్పటి తీసి ఇలా కట్ చేసుకున్నాను. ఇది వేడివేడిగా తింటే బాగుంటుందండి, చల్లగా అయిపోతే కొంచెం ఎగ్ ఎలా అయినా లోపలిది ఎల్లోది కొంచెం స్మెల్ వస్తుంది, మనం ఎట్లా చేసినా కూడా స్మెల్ వస్తుంది, కాబట్టి మనం వేడివేడిగా తినేస్తే అన్నంలోకి బాగుంటుంది. చూసారుగా అయిపోయింది మన కర్రీ, మీరు కూడా వెంటనే చేసుకోండి, టేస్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం ఈ కర్రీని ఒక బౌల్లోకి తీసుకుందాము. అయిపోయిందండి మన కర్రీ, చూసారుగా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. పైన కొత్తిమీర చల్లుకున్నాను, మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ.